चारिटबल ट्रस्ट पक्षान रोजना जरगबोतुन्न वेटूरी पाट ग्रंथाविष्करण अंकित महोत्सवा विचेसिन रसज्ञुलंदरिकी सादर स्वागतानि पलुकुतू इंदाक चक्रवर्ती गारु चेप्पारु इदि पुनराविष्करण सभा पुनरंकितोत्सव सभा अनि बालसुब्रह्मण्यं गारी సంగీతం మీద ఎవరైనా పరిశోధన చేస్తే ఆ గ్రంథాన్ని అంకితం తీసుకుంటాను అని వేటూరి వారి మాటల ద్వారా మనం విన్నాం. కానీ అది జరగకపోవటం వలన వేటూరి వారి మీద రూపొందించిన గ్రంథాన్ని తిరిగి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం చేసేటువంటి ఒక మంచి సన్నివేశానికి రూపకల్పన చేసిన జయంతి చక్రవర్తి గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక చోట అంటారు, తెలుగువాడికి పునర్జన్మ మీద నమ్మకం ఉన్నది కానీ పునర్ముద్రణ మీద నమ్మకం లేదు అని. కానీ ఒక సిద్ధాంత గ్రంథం అసలు ప్రచురింపబడటమే 90% అముద్రితాలుగానే ఉన్నాయి పరిశోధన గ్రంథాలు. కానీ ఒక పరిశోధన గ్రంథం ముద్రించబడి ఈ రోజున పునరావిష్కరణ జరుగుతూ ఉన్నది అంటే ఆ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని మనం ఊహించుకోవచ్చు. వేటూరి వారు చెప్పినట్లుగా ఆయనే దొరకడు అంటే ఆ దొరకని వారిని దొరకబుచ్చుకొని, అంటే జయంతి చక్రవర్తి గారు ఒక సముద్రంలో దూకేశారు. సముద్రంలో దూకి ఆ పాటల రత్నాలను తీసుకొని వచ్చి ఆంధ్రజాతికి అందించినటువంటి జయంతి చక్రవర్తి గారిని మనమందరం కూడా కరతాళ ధ్వనులతో అభినందించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈనాటి సభకు అధ్యక్షులుగా ఎంతోమంది అంటే అధ్యక్షులకు అధ్యక్షులైనటువంటి వారు, అష్టాదశ సహస్రాది సభలకు అధ్యక్షులైనటువంటి వారు, అంటే కళారంగాలలో ఎంతో ప్రతిభావంతులైనటువంటి వారికి వారిచ్చిన బిరుదులే జీవితాంతం ప్రఖ్యాతి చెందినటువంటి వారు, పత్రికా రంగంలో మొట్టమొదట పద్మశ్రీని అందుకున్నటువంటి ప్రతిభామూర్తి, మరి సభా నిర్వహణ ఘనాపాటి తుర్లపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా విద్యాదాత వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి శాతవాహన కళాశాల మాస్టర్లకి మాస్టారు, అధ్యాపకులకి అధ్యాపకులైనటువంటి సరస్వతి స్వరూపులు శ్రీ గుండవరపు ప్రజాపతిరావు గారు, ప్రజాపతిరావు గారు శాతవాహన కళాశాల ద్వారా ఎంతోమందిని విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత వారిది. వారి ప్రజా పరిపాలన నైపుణ్యం అనేటువంటిది విజయవాడ ప్రజలకి తెలుసు. ప్రజాపతి శబ్దాన్ని సార్థకం చేసినటువంటి సారస్వత మూర్తులు, పరిపాలనా దక్షులు శ్రీ ప్రజాపతిరావు గారు ఈ రోజున గ్రంథాన్ని ఆవిష్కరించడానికి వేదిక మీదకి విచ్చేస్తున్నారు. ఈనాటి గ్రంథాన్ని స్వీకరించడానికి దయతో అంగీకరించి విజయవాడకు విచ్చేసినటువంటి గాన గంధర్వ పద్మభూషణ్ డాక్టర్ పద్మభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, స్వరమాంత్రికుడుగా శబ్దజాల జాంగలికుడుగా తెలుగు భాషా సంస్కృతులని విశ్వ వీధులలో ఎగరేస్తున్నటువంటి శారదా స్వరూపులు, శారదామూర్తి, శారదామూర్తి అనుంగు బిడ్డ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఈ కార్యక్రమ నిర్వహణని తన భుజాల మీదకు ఎత్తుకొని ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ నిడుమోలు రమా సత్యనారాయణరావు గారు, కరస్పాండెంట్ జాయింట్ సెక్రటరీ శాతవాహన కళాశాల, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథిగా వేటూరి సుందర్రామ గారి ప్రథమ పుత్రులు శ్రీ వేటూరి రవిప్రకాష్ గారు, రచయిత దర్శకులు, తండ్రి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అదే బాటలో నడుస్తూ ఉన్నటువంటి రవిప్రకాష్ గారు వేటూరి సుందర్రామూర్తి గారి ప్రథమ పుత్రులు, వారికి స్వాగతం. ఈ గ్రంథ ప్రశస్తిని ప్రకటించడానికి
ఆత్మీయ మిత్రులు ఆర్ష విద్యా సాగరులు ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు వారిని వ్యవస్థాపక కార్యదర్శి మధుర భారతి ఇంద్రసభ భువన విజయం ఇలాంటి అనేకమైన సభలలో ఈ రోజున ఒక మహామంత్రి తిమ్మరసుగా కానీ బృహస్పతిగా కానీ సభా నిర్వహణలో తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్నటువంటి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వారికి స్వాగతం. ప్రత్యేక అతిథిగా శ్రీ టివిఎస్ శర్మ గారు, ప్రముఖ వైద్యులు, ఆధ్యాత్మికవేత్త. తర్వాత శ్రీ జానోతుల మార్కండేయ శర్మ గారు, జాయింట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్. ఆత్మీయ అతిథులుగా మార్కండేయ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరవ అతిథిగా శ్రీ నిడుమోలు శివరామ కృష్ణ ప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిడుమోలు శివరామకృష్ణ ప్రసాద్ గారు డైరెక్టర్ MISE అకాడమీ, వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. సభా నిర్వహణ కావించవలసిందిగా అధ్యక్షులు డాక్టర్ తొర్లపాటి వారిని కోరుతూ మాట్లాడుతాను. ముందుగా స్వాగత వచనాలు. ఈ గ్రంథ ప్రచురణ గావించినటువంటి విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ సత్యనారాయణ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాను. స్వాగత వచనాలు. ఓంకార పరమార్థాయ బ్రహ్మ చైతన్య రూపిణే నారాయణాయ కృష్ణాయ యోగినాం పతయే నమః. యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడి పాదపద్మములు నమస్కరిస్తూ గానగంధర్వుడు ఒక మహావిశ్వ చైతన్య స్వరూపం ఒక మనందరికీ, ఒక భారతదేశానికి, మన ప్రపంచానికి ఒక బాలసుబ్రహ్మణ్యంగా అవతరించిన ఓ మహాశక్తి ఆ పరమేశ్వరి, ఆ శివుడు రూపంలో ఉన్న శంకర నాదశరీరాపురాణ అన్న ఆయనే, ఓంకార నాదాలు సంధానమైన ఆయనే, ఇంకా చెప్పాలంటే అమ్మని కమ్మని దెబ్బ అని చెప్పాలన్న ఆయనే. అటువంటి మహనీయులు మహానుభావులు మధ్య మనం ఉంటాం. నిజంగా ఈ రోజున గురు పౌర్ణమి వారి సందర్భంలో జరుపుకుంటున్నాం అన్న చాలా సంతోషం నాకున్నది. యాక్చువల్గా ఈ గురు పౌర్ణమి నేను మా గురువుగారు కృతాళం పీఠాధిపతులు కాశీలో చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. కానీ ఈ ప్రోగ్రాం వల్ల మహా ఒక శివావతారంలాగా వచ్చి కూర్చున్న బాలసుబ్రహ్మణ్యం గారి పక్కన గురు పౌర్ణం చేసుకుంటాం. మన విజయవాడ నగర ప్రజలందరికీ శుభసూచకం, శుభమస్తు. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి మా చక్రవర్తి వారిని రావాలి రావాలి అని వేధిస్తున్నాడు. ఆయన మాకు ఈ మధ్యన డేట్ ఇచ్చారు. అదే అంటే మాకు ఆయన నుంచి మరి చూశారో లేదో, మా గురు పౌర్ణమి డేట్ ఇచ్చారు వారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఇటువంటి సాయంత్రం పూట శుభ సమయాన్ని వారితో కూర్చుంటే సంతోషం. అదేవిధంగా మిత్రుడు జయంత్ చక్రవర్తి నాకు దాదాపు 20 సంవత్సరాలుగా స్నేహితుడు. సుందరరామూర్తి గారు ఉన్నప్పటి నుంచి వారితో చక్రవర్తి ద్వారా తిరగటం, ఆ రోజున మూలా నక్షత్రం రోజున హైదరాబాద్లో చదివిన సభలో నేను ఇక్కడ సరస్వతి భవన్లో ఉన్న ఆ రోజు నేను వెళ్ళలేకపోయా. ఆ పుస్తక ముద్రణలో కూడా మేము మా వంతు సహాయ సహకారాలు మా శాతవాహన కాలేజీ ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా బలివేటి శివరామకృష్ణమూర్తి, వీళ్ళందరూ కష్టపడి చేస్తే కీర్తి నాకు వస్తుంది, దీంట్లో నేను చేసిన చాలా తక్కువ. అదేవిధంగా విద్యాదాత విద్యా బ్రహ్మ మన విజయవాడ శాతవాహన కళాశాల ఫౌండర్ వ్యవస్థాపకులు, నిజంగా చెప్పాలంటే ఆయన ఒక స్టేజీ మీదకి వచ్చి ఇలా ఆవిష్కరించడం కానీ సభల్లో మాట్లాడటం కానీ మాస్టర్ చాలా తక్కువ. నేను విద్యార్థి పాఠాలు చెప్పాలి కానీ స్టేజీ మీద నేను చెప్పనంటారు.
అటువంటిది ఈ పుస్తక ఆవిష్కరణకి కేవలం మహనీయులు బాలసుబ్రహ్మణ్యం గారు రావడం వల్ల ప్రజాపతిరావు గారు నా ఉద్దేశ ప్రకారం వేదిక ఎక్కి దాదాపు 10 సంవత్సరాలు అయింది వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మా మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు నాకు హితులు మేమంతా ఒక గొడుగు నీడన కృతాలంపేట అద్భుతం నీడన ఉండే వ్యక్తులం వారు రావటం అలాగే మన నగర చిరునామా మిత్రులు గౌరవనీయులు తొర్లపాటి కుటుంబరావు గారు ఈ సభలో ఉండటం మాకు చిన్న వయసులో చాలా సంతోషంగా ఉంటే వారిని నేను అభినందిస్తున్నాను అలాగే మిత్రుడు శివరాం ప్రసాద్ నాకు బంధువు అవుతారు నేను శివరాం ప్రసాద్ జయప్రకాష్ జంగారెడ్డిగూడెంలో ఒకే కాలేజీలో చదువుకున్న నాకు సీనియర్స్ వాళ్ళు మేము ముగ్గురు గోదావరి జిల్లా నుంచి విజయవాడ వచ్చి ఆయన ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్గా ఆయన వేరే రంగంలో నేను వేరే రంగంలో సెటిల్ అయ్యాను వారికి కృతజ్ఞతలు అదేవిధంగా నేను రవిప్రకాష్ గారిని చూడటం ఇదే సుందరామూర్తి గారితో వెళ్ళటం జరిగింది కానీ వారి యొక్క వంశంగా వారు వచ్చినందుకు వారి నాన్నగారి కీర్తి ప్రతిష్టతలు ఈ యొక్క విజయవాడలో జరుగుతుండటం మీ రూపంలో సుందరామూర్తి గారు చూస్తున్నారని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ సారు మన చక్రవర్తి చెప్పాడు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు వారికి ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నందుకు వారికి స్వాగతం చెబుతున్నాను గుమ్మా సామశివరావు నాకు మిత్రుడు నేను ఆయన మన బెనారస్ న్యూస్లో శ్రీరామచంద్రమూర్తి గారు మేము ఆకాశవాణిలో మేము సమస్యాపూర్ణం చేసేవాళ్ళం ఈ యొక్క అందరూ సాహితీపరులే ఈ యొక్క చాలామంది ఈ పొలిటికల్ వాళ్ళని తెద్దామంటే ఈ కార్యక్రమం ఒక మహనీయులు ఒక సాక్షాంతు ఈశ్వర సర్వభూత అని అటువంటి వ్యక్తి మన ఈశ్వరుడు అంటే ఏదో శివలింగానికి అభిషేకం చేయడం కాదు ప్రతి రోడ్లోనూ శివలింగం చూసే స్థితి మన సంస్కృతి అటువంటి మహనీయులు బాలసుబ్రహ్మణ్యం గారు ఉండటం వల్ల ఈ యొక్క సభలో మనం వారి యొక్క పాట కోసం మాట కాదు మనం వేచి చూస్తున్నాం ఈ యొక్క సభ నిర్వహణ చేయవలసిందిగా గౌరవమైన తొర్రపాటి కుటుంబరావుని కోరుతున్నాను ఒక పాట పాడాలి మీరు చివరా కార్యక్రమం చేస్తాలండి సినీ సంగీత సామ్రాజ్య రారాజు పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ గ్రంథావిష్కరణ చేయడానికి విచ్చేసినటువంటి ప్రజాపతిరావు గారు అసలు కథానాయకుడు ఈయన రమా సత్యనారాయణ శర్మ గారు ఆయన ఈ గ్రంథాన్ని ముద్రించడానికి కారకులు వేటూరి పాట వేటూరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన శాతవాహన కాలేజీ కరస్పాండెంటు శర్మ గారు అంతేకాకుండా జాయింట్ సెక్రటరీ శాతవాహన కాలేజీకి వారేమో సెక్రటరీ ప్రజాపతిరావు గారు అలాగే చాలా అదృష్టం నాన్నగారు నాకు బాగా తెలుసు చాలా పరిచయం అంతకంటే ఇప్పుడు ఎక్కువ చెప్పడానికి నాకు టైం లేదు ఎందుకంటే ఆయన మళ్ళీ తెనాలి వెళ్ళాలి బాలసుబ్రహ్మణ్యం గారు టైం దగ్గరకు వచ్చింది అంచేత నా తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడవలసిందిగా వారిని ముందుగానే ప్రార్థిస్తున్నాను బాలసుబ్రహ్మణ్యం గారి మాట వినాలి పాట వినాలి మనం అవకాశం మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు నేను ఆయన సభలకి దాదాపు 5-6 సార్లు ఆయన సమానాలకి అధ్యక్షత వహించాను విజయవాడలో 2-3 సభలకి అలాగే భీమవరం ఏలూరు మరి ఇలా అనేక సభలకి ఆయన సభలకి ఆయన సన్మాన సభలకి అధ్యక్షత వహించే అవకాశం నాకు లభించింది మళ్ళీ ఈనాడు నాకంటే ఆయన 14-15 సంవత్సరాలు చిన్నవాడే ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ ఈనాడు ఈ వయసులో ఆయన సన్మానానికి అధ్యక్షత వహించే అవకాశం నాకు లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను బాలసుబ్రహ్మణ్యం గారు పాటకారి మాత్రమే కాదు మాటకారి మంచి మాటకారి అంతేకాకుండా చమత్కారి కూడా అన్నింటిని మించి గొప్ప సంస్కారి ఆయన వినయానికి నిరాడంబరత్వానికి మరో పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనలో మనం ఘంటసాల గారిని చూడవచ్చు తెలుగు సినీ సంగీతానికి
సూర్యచంద్రు లాంటి వారు ఘంటసాల గారు ఎస్పీ గారు ఎలాగంటే ఆయన ఘంటసాల గారిని ఎలా చూస్తారు అంటే ఘంటసాల గారి చివరి దశలో ఆయన అడిగారు పాత్రికేయులు మీకు సంగీత వారసులు ఎవరు మీకు అని అడిగితే ఎవరి పేరులో చెప్తారని వాళ్ళు ఆశిస్తున్నారు ఘంటసాల గారు ఒకటే అన్నారు బాలసుబ్రహ్మణ్యం అనే కుర్రవాడు బాగా పాడుతున్నాడు నాకు దగ్గరగా పాడుతున్నాడు అతనే నా సంగీత వారసుడని ఘంటసాల గారు చెప్పారు మధుర గాయకుడు గంధర్వ గాయకుడు ఘంటసాల గారు చెప్పారు ఆయన దాదాపు 60 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు 60 సినిమాలకి సంగీత దర్శకత్వం 16 భాషల్లో పాడారు ఒక భాష రెండు భాషలు కాదు తెలుగు తమిళం కన్నడం మరి హిందీ సంస్కృతం చివరికి తోడా భాషల్లో కూడా పాడారు ఆయన తోడా భాష అంటే బహుశా కొంత గిరిజన భాష అనుకుంటాను అంత చరిత్ర సృష్టించినటువంటి వారు ఆయన ఘంటసాల గారు విడిపోయిన తర్వాత ఆయనే మన ఘంటసాల ఆయనే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందుకనే నేను ముందు అన్నాను సినిమా సంగీత సామ్రాజ్యానికి రారాజు అని చాలా సంతోషం బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ మీరు విజయవాడ వచ్చేసినందుకు మేము ఇక్కడ మీకు ఈ గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం జరుపుకున్నందుకు నేను చాలా ఆనందిస్తూ ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను ఎందుకంటే తక్కిన వాళ్ళని తర్వాత వాళ్ళని అదే అదే మరి నెక్స్ట్ మీరు ప్రసవ వేదన పడుతున్నట్టున్నారు ఎందుకంటే ఆవిష్కరణ చేయండి అంటున్నారు మరి ఆయన కృషి కర్త కదా అంచేత తొందరగా నా ప్రసవ వేదన తగ్గించనే అడుగుతున్నాడు ఆయన జయంతి చక్రవర్తి గారు ఇప్పుడు గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు శాతవాహన కాలేజీ సెక్రటరీ మన ప్రజాపతిరావు గారిని ఆహ్వానిస్తున్నాను కాని చక్రవర్తి గారు మీరు కూడా ఉండాలి కదా ఈ గ్రంథాన్ని పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం చేయవలసిందిగా జయంతి చక్రవర్తి గారిని కోరుతున్నాను వారి చేతిలోనే ఉంటుంది ఉంది కదా ఓకే ఓకే వేటూరి పాట ఇప్పుడు వేటూరి పాటపై ఎస్పి గారి మాట వినబోతున్నాం కొంచెం సేపట్లో కొంచెం వెయిట్ చేయండి ఈ గ్రంథ ప్రశస్తిని ఒగ్గడిస్తూ ఆర్ష విద్యాసాగర ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ప్రసంగిస్తారు క్లుప్తంగా అయ్యా క్షమించాలి నేను టైం చెబుతున్నందుకు కారణం చెప్పాను కదా వారు యాక్చువల్గా ఎనిమిదింటికే వెళ్ళాలని చెప్పారు తెనాలి మరి ఇప్పటికే ఎనిమిది అయింది అంచేత వారి నుంచి మనకి మాట రాకుండా ఉపన్యాసకులు అందరూ కూడా క్లుప్తంగా మాట్లాడితే సంతోషిస్తాను క్లుప్తంగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను సురభూజము శృతివాంగ్మయ సురభూజము
మతిమంతుల హృదయ సీమ మణిదీపంబో చతురాస్యుని ప్రియ భామిని సతి భారతి కంజలింతు సాష్టాంగముగా. వాగ్దేవి పదపద్మాలకు సహస్రాధిక ప్రణామాలు సభక్తికంగా మునుముందుగా సమర్పిస్తూ ఈనాటి గ్రంథావిష్కరణ అంకితోత్సవ సభాధ్యక్షులు అష్టాదశ సహస్ర సభాకేసరి పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారికి ఈ దివ్య గ్రంథాన్ని ప్రేమతో స్వీకరించడానికి పెద్ద మనస్సుతో ఇచ్చేసిన గాన గంధర్వులు పద్మభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి, తమ పవిత్రమైన కరకమలాలతో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన పెద్దలు ప్రజాపతిరావు గారికి, ఈనాడు తమ తండ్రి గారి రచనను గురించిన పరిశోధన గ్రంథాన్ని అక్షరాక్షరాలలో తండ్రి గారి ఆత్మస్వరూపాన్ని చూసుకోవడానికి ప్రేమతో విచ్చేసిన వారి కుమారులు శ్రీ రవిప్రకాష్ గారికి, ఇంతమందిని ఇక్కడ సమీకరించి ఈ కార్యక్రమం జరగడానికి కారకులైన ఆత్మీయులు రమా సత్యనారాయణ గారికి, ఎవరు పరిశోధనకు పూనుకుంటే ఈ ఉత్సవం మనం చేసుకుంటున్నామో అతడు చివరికి చెబుతున్న ముందు నుంచి మదిలో మెదులుతున్న మా శిష్యమిత్రుడు చిరంజీవి డాక్టర్ జయంతి చక్రవర్తికి, సభలో ఉన్న ఇతర పెద్దలకు మునుముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మా చక్రవర్తికి నా శుభాశీస్సులు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని అల్లరి గీతం అల్లిన లేక అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే అనే ఒక భావగీతాన్ని అందించిన అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అని అద్వైతం అంచుల దాకా పాట ఆధారంగా ప్రయాణించిన, ఇవేవీ కాకపోతే మారేడు రే నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు అను, అచ్చరువున అచ్చరువున అని యమకాల గమకాలు కురిపించిన, ఎన్ని పోకడలు సాహిత్యంలో ఉన్నాయో అన్నింటినీ సినిమా పాటల్లో చూపించి సినిమా పాట సాహిత్యపు విలువలు కలిగింది అని అక్షరాలా నిరూపించి కొన్ని వేల పాటలు అందించిన సారస్వతమూర్తి శ్రీ వేటూరు సుందర రామ్మూర్తి గారు. ఇందాక పెద్దలు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు చెప్పినట్లుగా మా చిరంజీవి సముద్రంలోనే దూకాడు. అయితే ఆ సముద్రం రససముద్రం. ఆ రససముద్రంలో దూకిన అతడికి వేటూరి సాహిత్యం పట్ల చక్కని అవగాహన లభించింది. చక్రవర్తిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. అతడు ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు తెలుసు. అందరు విద్యార్థుల వలె డిగ్రీ కోసం చదువుకునే విద్యార్థి కాదని, జీవితంలో ఒక లక్ష్యం కోసం అతడు ప్రయాణిస్తున్నాడని అప్పుడే మేమంతా అనుకునేవాళ్ళం. ఏం చేసినా తనదైన ఒక ప్రత్యేకమైన శైలిలో చేయాలని, జీవితం కాలక్షేపం కాకూడదని, అది పవిత్రమైన కార్యక్రమం కావాలని నమ్మి ఆచరించిన ఈనాటి యువతరానికి చెందిన ఉత్తముల్లో ఉత్తముడు మా శిష్యుడు జయంతి చక్రవర్తి. ఇక న్యాయంగా క్లుప్తంగా మాట్లాడవలసి ఉంది. రెండు మూడు మాటలు మాత్రం ఇతడు చేసిన పరిశోధన వైభవాన్ని గురించి చెప్తాను. మనందరికీ బాగా తెలుసు, ఎన్నో పాటలున్నాయి. ఏ పాటని గురించి చెప్పినా ప్రత్యేకంగా ఈ సభ జరిగినంతసేపు మాట్లాడవలసిన విశేషాలు ఉన్నాయి. చక్రవర్తి కూడా అలాగే రాశాడు. ఒక ఉదాహరణ మాత్రం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మనందరికీ బాగా తెలుసు శంకరాభరణం, దేశాన్ని ఒక కుదుపు కుదిపిన అద్భుత చిత్రం. శంకరగళ్ళ నిగళము శ్రీహరి పదకమలము అని ఒక చరణం రాశారు వేటూరి వారు. వేటూరి వారు ఏం రాసినా ఔచిత్యానికి, ఔన్నత్యానికి, ఉదాత్తతకు పరిపూర్ణంగా అందులో చోటు ఉంటుంది. కానీ అరకొర మిడిమిడి పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి వెంటనే అనిపించింది శంకరాభరణం అంటే సర్పం కదా. అది శంకర గళనిగళం కావడం బాగానే ఉంది, కానీ శ్రీహరి పదకమలం ఎలా అవుతుంది? ఈ ప్రశ్న విని కదిలిపోయాడు మా చక్రవర్తి. అద్భుతమైన వివరణ రాశాడు. శంకరాభరణం అనేది సంగీతంలో ఒక రాగం. సంగీతం ఎక్కడి నుంచి పుట్టింది? వేదాలలో నుంచి పుట్టింది. అందులోనూ సామవేదంలో నుంచి పుట్టింది. సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల అని పాడుకున్నారు వాగ్గేయకారులు. ఆ సామవేదం ఎవరి స్వరూపం? వేదానాం సామవేదోస్మి అన్నారు గీతాచార్యులు. అంటే భగవత్ స్వరూపం కృష్ణుడు, విష్ణువు. అందువల్ల సామవేదం నుంచి పుట్టిన సంగీతంలో ఒక ముఖ్యమైన రాగం
శ్రీహరి పద కమలం కాక ఏమవుతుంది అని ఒక ప్రశ్న వేసి ప్రశ్నకు ప్రశ్నతో సమాధానం చెప్పి ఒక ఉత్తమ సాహిత్యాన్ని ఏ తీరులో అర్థం చేసుకోవాలో అక్షరాల నిరూపించిన ఉత్తమ పరిశోధకుడు మా జయంతి చక్రవర్తి. ఇక భావుకతకు సంబంధించిన పాటలు, అల్లరి చిల్లరి పాటలు ఒకచోటకి చేర్చి, భావుకతకు సంబంధించిన పాటలు ఒకచోటకి చేర్చి 6 అధ్యాయాలుగా వింగడించి వేటూరి సాహిత్య విశ్వ రూపాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు ఈ గ్రంథంలో. ఉత్త గ్రంథాలు రాసేసి డాక్టరేట్ పొందుతున్న వారు ఎవరైనా ఉండవచ్చునేమో నాకు తెలియదు. ఒక ఉద్గ్రంథం రాసి జాతికి ఉపయోగకరమైన అద్భుతమైన వైభవాన్ని చూపించి సినిమా పాటలు లల్లాయి పదాలు కాదు, అవి సాహిత్యపు విలువ కలిగినవని నిరూపించడానికి తన పరిపూర్ణమైన సాహిత్య పరిజ్ఞానాన్ని ధారపోసినవాడు మా చిరంజీవి డాక్టర్ జయంతి చక్రవర్తి. ఇలా ఇతని గురించి ఎంతైనా చెప్పవచ్చు. చివరిగా ఒక మాట మాత్రం చెప్తాను నేను. వేటూరి వారి కలం పుష్కలం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళం అనర్గళం. ఎవరి కలం కదిలితే అద్భుత రసం ప్రవహిస్తుందో ఆ రసం ప్రవహించాలంటే వీరి గళం మీదుగా రావాలి. వేటూరి వారికి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్న అనుబంధం మనం చూసాం. నాకు అనిపిస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఎత్తుకు ఎదిగారు. మనం చూస్తూ ఉంటాం పాడుతా తీయగా అని ప్రతిరోజు మన ఇళ్ల లోగిళ్లలోకి వచ్చి మన గుండె తలుపు తట్టి అందులో సంగీత సరస్వతిని ప్రవేశపెడుతున్నారు వారు ప్రతినిత్యం. వారు ఎప్పుడైనా సుశీల గారితో కలిసి పాడిన పాటను గురించి ప్రస్తావించవలసి వస్తే సుశీలమ్మతో బాలుడు పాడిన పాట అంటారు. ఇది బాలు అనే పేరు ఆయనకు ప్రచారంలో ఉంది కాబట్టి వాడిన మాట మాత్రమే కాదు, అంటే ఆమెలో మాతృత్వాన్ని చూస్తూ తనను చిన్నవాడుగా చేసుకోవడం. ఎప్పుడూ తనను చిన్నవాడుగా భావించేవాడు, అందరికంటే పెద్దవాడు అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతానికి సౌజన్యానికి మారుపేరుగా నిలిచిన మహనీయులు గాన గంధర్వులు వారి ఇక్కడికి రావడం, మా చిరంజీవి గ్రంథాన్ని అంకితం తీసుకోవడం బంగారానికి పరిమళం అబ్బినట్లుగా ఉందని భావిస్తూ ఇంత అద్భుతమైన పని చేసిన మా చక్రవర్తికి నేనేమివ్వగలను, సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని ఆశీర్వదించడం తప్ప సెలవు. ధన్యవాదాలు. ఇప్పుడు వేటూరి సాహితీ పీఠం దానికి ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రారంభోత్సవం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సాహితీ పీఠానికి అధ్యక్షులు నిడుమోలు రమా సత్యనారాయణ శర్మ గారు, ఉపాధ్యక్షులు వలవేటి శివరామకృష్ణ గారు, అవును మీరే ఉలిక పడతారు దీనికి, సెక్రటరీ నిడుమోలు శివరామకృష్ణ ప్రసాద్ గారు. ఇంకా నేను ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు, వెంటనే దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారు వారి మాటని మాటతో పాటు పాటని వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతి నమః, గురుభ్యో నమః. వేదిక మీద వారి వారి రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహానుభావులందరికీ నమస్కరిస్తూ ముందుగా సంగీత కార్యక్రమంలో సుందరరామమూర్తి గారు రాసి నేను పాడినటువంటి కొన్ని పాటల్ని, మిగతా వారు పాడిన పాటలు కూడా చాలా అందంగా మీ ముందు ఉంచినటువంటి సంగీత బృందానందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమానికి ఇవాళ ఈ తారీఖును వస్తానని చెప్పినప్పుడు ఇవాళ వ్యాస పౌర్ణమి అని నాకు తెలియదు. అనుకోకుండా కొన్ని మంచి పనులకు మంచి పనులే జరుగుతాయి, మంచి శకునాలే కుదురుతాయి. మన జాతికి దిశానిర్దేశం వ్యాస మహానుభావుడు 4
వేదాలను మనకిచ్చి అవి అర్థమవుతాయి లేవనని పురాణాలనిచ్చి శాస్త్రాలనిచ్చి ఇంకా పంచమ వేదమైనటువంటి భారతం లాంటి మహాగ్రంథాలనిచ్చి ఇవాళ మనకంటూ ఒక ఉనికి భారతీయత హిందూతత్వం అనేటటువంటి విషయాలకి మూల పురుషుడైనటువంటి ఆయన ఆయన్ని పూజించుకోవడం అనేటటువంటిది ఇవాళ ఒక ఒక అద్భుతమైనటువంటి సంఘటన అయితే సుందరరామమూర్తి అనేటటువంటి అక్షర బ్రహ్మకు ఒక చిన్న నివేదన ఆయన రాసినటువంటి పాటల్ని మళ్ళీ జాతికి పునరంకితం చేయడం అనే కార్యక్రమం అది నన్ను ఆహ్వానించి ఈ గౌరవాన్ని కట్టబెట్టిన జయంతి చక్రవర్తికి ఈ అక్షరాభిషేకం అతను ఎంత కష్టపడి చేశాడో నాకు తెలుసు. ఈ కార్యక్రమం మొదలుపెట్టడానికి అంటే ఈ అక్షరాభిషేకం అనే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు నా దగ్గరికి రావడం నన్ను అడగడం సుందరయ్య దగ్గర అనుమతి తీసుకున్నారనుకోండి. ఆ తర్వాత తుర్లపాటి వారు అన్నట్టు ఇవాళ కాదు కానీ అతను పడ్డ ప్రసవ వేదన ఏమిటో నాకు బాగా తెలుసు. మొత్తానికి చక్కటి పుత్రికను అక్షర పుత్రికను మన అందరికీ అందజేసినటువంటి అతనికి ఎందుకంటే ఎన్ని పార్శ్వాల్లో ఎంత స్పృశించినా ఎంత లోతుగా తరచి తవ్వినా కూడా ఇంకా సుందరరామమూర్తి గారి కళ నుంచి జాలువారిన ముత్యాలు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు పచ్చలు ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. ఎందుకంటే చాలామంది అల్లరిపాటలు కూడా రాశాడు కదా సుందరరామమూర్తి అంటారు, కానీ అల్లరిపాటల్లో కూడా ఉండేటటువంటి ఒక అద్భుత తత్వాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు రాయవలసి వచ్చింది అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. సినిమాను బట్టి, సినిమాలో నటించే వాళ్ళని బట్టి, ఆ సినిమా నిర్వహిస్తున్న వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళు అడగడాన్ని బట్టి కాదనలేక కొన్ని పాటలు రాసినా అందులో కూడా ఒక చమత్కారాన్ని అందులో కూడా తనతనాన్ని తన ముద్రను అత్యద్భుతంగా చూపించినటువంటి శైలి సుందరరామమూర్తిది. అతను ఒక కారణజన్ముడు. ఎందుకంటే సినిమాలకు వచ్చిన తర్వాత అతను చాలామందికి తెలిసాడు. ఎందుకంటే సినిమా ఒక అద్భుతమైన మాధ్యమం, ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి రంగంగా అమరింది క్షమించాలి. కానీ అంతకు మునిపే అతను ఏ వృత్తిలో ఉన్నా కూడాను పత్రికా వ్యాసంగంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యేకత ఆయనదే. అలాగే శ్రీకాకుళం చిన్నది ఆయన ఆల్ ఇండియా రేడియో ద్వారా మొట్టమొదటిసారి ఆ గేయ నాటకాన్ని రాసి పెండియాల నాగేశ్వరరావు గారు స్వరపరిచి అది ప్రసారమైనప్పుడే ఎవరి వేటూరు సుందరరామమూర్తి అని ప్రజ్ఞావంతులందరూ కూడా ఆశ్చర్యంగా ఆనందంగా ఆయన కోసం వెతికారు. రామారావు గారు ఆయనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చినా కూడా అది అందరికీ ముందరికి వచ్చేటటువంటి అవకాశం కాకపోయింది. ఆ తర్వాత ఓ సీత కథలో అనుకుంటాను, ఓ సీత కథ అయినా మొట్టమొదటి హరికథ ఒకటి రాశారు, అందులో లీల గారు పాడారు. ఆ తర్వాత ఇంకా విశ్వనాథుని ఆశీర్బలంతో ఇంకా ఆయన ప్రయాణానికి ఏమీ ఎదురు లేకుండా తను వద్దనుకుంటేనే పాట లేదు తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా సుందరరామమూర్తి పాట రాయాలి అనే స్థాయికి ఆయన ఎదిగాడు, సినిమా పాటను ఎదిగించాడు. అందులో 98% పాటలు పాడే అవకాశం నాకు రావడం చాలా అదృష్టం. బాలసుబ్రహ్మణ్యన్ అందరూ డాక్టర్ పద్మభూషణ్ గాన గంధర్వుడు అంటారు. ఏ గాయకుడైనా దానికి చిన్న కమా పెడతాను, ఇవాళ పాడేవాళ్లలో ప్రజ్ఞ తక్కువగా ఉందా? మాకంటే కూడా వ్యాకరణం, పాట వ్యాకరణం బాగా నేర్చుకున్న వాళ్ళు, మంచి గాత్రపుష్టి ఉన్నవాళ్ళు ఎంతోమంది చిరంజీవులు ఉన్నారు. కొంతమందికి అవకాశాలు దొరుకుతున్నాయి కూడా, కానీ మంచి పాట ఏది, ఆ మంచి పాట వస్తేనే ఒక గుర్తింపు దొరుకుతుంది జనంలో. అలాంటి పాటలు నాకు కోకొల్లలుగా ఇచ్చినటువంటి మహానుభావులు ఎంతమంది, సంగీత దర్శకులు, కవులు. అలా నేను ప్రయాణం చేస్తూ ఉండగానే ఈ మాటల మాంత్రికుడు, అక్షర మాంత్రికుడు వచ్చి ఆయన రాసిన పాటలన్నీ పాడే అవకాశం నాకు రావడం, దానివల్ల నాకంటూ ఇంత ప్రజ్ఞ ఉంటే ఇంత కీర్తి రావడం జరిగింది. దానికి చిరంతరంగా సుందరయ్యకు నేను ఎప్పుడు రుణగ్రస్తుండే. ఆయన ఓ మాట అన్నారు ఇంతకుముందు ఆయన గురించి చూపించినటువంటి దృశ్యం, బాలసుబ్రహ్మణ్యం గురించి సిద్ధాంత గ్రంథం రాస్తే దానికి నేను అంకితం తీసుకోవాలని ఉందని.
సిద్ధాంత గ్రంథాలు వస్తాయండి, ఎందుకు రావు? ఎందుకంటే వాసి సంగతి పక్కన ఉంటే రాసి ఉంది కదా, దాదాపు 40,000 పాటలు పాడిన తర్వాత ఎవరో ఒకరు నా గురించి ఏదో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నన్ను గురించి పొగిడేస్తూ ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు, ఏదో పుస్తకం చదువుకుంటున్నట్టు అటు చూస్తూ ఇటు చూస్తూ గడిపేశాను తప్ప. చాలా నాకు చాలా సంతోషం ఉంది, నాకు టైం లేకపోవడం మీరు తక్కువగా మాట్లాడటం నాకు మహదానందం. ఎందుకంటే సింహాసనంలో కూర్చోబెట్టి కూడా చుట్టుపక్కల నుంచి పూల బాణాలు వేసినా కూడా రక్తస్రావం అవుతుందండి. అది పూల బాణం అయినా ఎంతవరకు ఉంటే అంతవరకే బాగుంటుంది తప్ప, మీరు గమనిస్తే వెనకాల ఉన్నటువంటి నా బిరుదులన్నిటికీ నేను టేపులు వేయించాను, అతికించాను. నేను అతనికి ముఖ్యంగా చెప్పాను నాకు తెలియకుండా జరిగిపోయింది అని. ఈ బిరుదులన్నీ కూడా ప్రయాణంలో వచ్చేటటువంటివన్నీ. మనం ఎంతవరకు పనిచేస్తున్నామో ముందు మన ఆత్మకు మనం సమాధానం చెప్పుకోవాలి, నేను చేస్తున్న పని సక్రమంగా చేస్తున్నానా లేదా అని. ఎందుకంటే గాయనం ఇది మన ప్రజ్ఞ కాదు, దాన్ని పై ముందుకు తీసుకువెళ్ళడమో చెడుపుకోవడం అనేది మన ప్రజ్ఞ, అది చేసుకోవచ్చు బాగా. ఒక మంచి కంఠస్వరం, ఒక మంచి పాటను పాడేటటువంటి ప్రజ్ఞ పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యం తప్ప అందరికీ దొరికేది కాదు. అది పూర్వజన్మలో నేను ఏం పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు కాబట్టి అప్పుడు పుట్టినటువంటి ఆ బాలసుబ్రహ్మణ్యం అనేవాడు ఎవడో వాడు ఏం చేసుకున్నాడో పుణ్యం, అప్పుడు చేస్తున్న పని కొంచెం అది అసంపూర్తిగా మిగిలిపోయింది కాబట్టి దాన్ని సంపూర్ణం చేయడానికి భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడు అనిపిస్తుంది. లేకపోతే ఏనాడు కూడా సినిమాకు రావాలనో, పాటలు పాడి నేను అందరి దగ్గర మెప్పులు పొందాలనోటటువంటి కోరిక లేకుండా కేవలం ఇంజనీర్ కావాలని రంగుల కళలను కంటూ చదువుకుంటున్న వాడిని భగవంతుడు ఈ దిశకు నన్ను తీసుకొచ్చాడంటే నా జన్మకు ఏదో కారణం ఉంది, దాన్ని నేను వినయంగా పవిత్రంగా ముందుకు తీసుకువెళ్ళడమే తప్ప తెలియని విషయాల్లో వేలు పెట్టి నాకు చాలా తెలుసు అని చెప్పి ఏం పాడినా చప్పట్లు కొట్టేస్తారు కదా, ఏం పాడినా ఆశీర్వదిస్తారని అటెంప్ట్ చేయడం, దాని మీద ఆ సాహసం చేయడం అనేటటువంటిది దుస్సాహసం, చేయకూడదు. నేను అలాగే బతుకుతున్నాను. ఎందుకంటే 2000 పాటలు పాడారంటారు కదా మీరందరూ, నేను వదిలేసిన పాటలు కూడా వేలున్నాయి. నేను పాడలేను అని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి అయ్యా ఈ పాటకు నేను న్యాయం చేయలేను క్షమించండి పెద్దలు పాడవలసిన పాటలు అని వదిలివేసిన పాటలు వేల సంఖ్యలో ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక సంగీత దర్శకుడు మేధలో ఉద్భవించినటువంటి ఒక చక్కటి గీతం, ఆ బిడ్డ ఆ సంగీత దర్శకుడి కంటే నేను బాగా పెంచుతాననే లేకపోతే మరొక గాయని పెంచుతానని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు చేతనైతే వారికంటే చక్కగా పెంచడానికి ప్రయత్నించాలి, లేకపోతే క్షమించండి ఈ బిడ్డను మీరే సాకండి అని ఇచ్చేయడం మంచిది. నేను చేసింది అది ఒకటే. నాకు తెలిసిన విషయం, నా క్వాలిఫికేషన్, నా అర్హత ఏమిటంటే నాకు ఏమి తెలియదు నాకు బాగా తెలుసు. ఈ విషయాలు ఎప్పుడు చెప్పినా ఆహా మీరు ఎంత వినయ సంపన్నులండి, మీరు ఎంత బుదిగి ఉంటారండి అని. మనిషి అన్నవాడు అలాగే ఉండాలి, ఇందులో గొప్ప విశేషం ఏంటి? చాలామంది అలా ఉండడం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు తక్కువగా ఉంటే మేము గొప్పవాడం అయిపోతామా? కాదు కదా. మనిషికి మిగతా కొన్ని లక్షలాది భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మిగతా విషయాలకు తేడా ఏమిటంటే మనకు బుద్ధినిచ్చాడు, మాట ఇచ్చాడు, వీటిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటే అది వినయం అని అనుకుంటే ఓకే మంచిది, ఒక మంచి పేరు. అంతేకాని ఎక్కడ నన్ను నేను తక్కువ చేసుకోలేదు. అవసరం వచ్చినప్పుడు నేనేమిటో అందరికీ తెలియజేసే పని కూడా చేశాను. జీవితం అంతా నటనేనండి. ఆ నటనలో కొంతమంది ఒక్కోసారి పొగిడేస్తూ ఉంటారు, ఒక్కోసారి వెనకాతలకు వెళ్ళి వేరే ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరెవరో మనకు తెలిసిన తర్వాత మనసులో పెట్టుకోవాలి కానీ సాధింపులు ఇవన్నీ చేయకూడదు. చాలా చిన్నది జీవితం, ఆ చిన్న జీవితాన్ని మనం ఎంత అందంగా గడపగలం, మిగతా వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇవ్వగలం అన్నది ముఖ్యమైన విషయం. ఆయన ఒక కోరిక తీర్చగలిగాను నేను, మనం బంధుత్వం పొందాలి సుందరామూర్తి అన్నమాట. ఇద్దరం సంబంధ బాంధవ్యాలు కలుపుకోవాలి అనుకుంటే అప్పటికే మా అమ్మాయికి పెళ్ళైపోయింది, ఆయనకు కూతురు లేరు. వాళ్ళ 3వ అబ్బాయేనా 2వ అబ్బాయికి పెళ్లి చేస్తున్న సందర్భంలో ఏవో కారణాల వల్ల తిరుపతిలో నేను కన్యాదానం చేశాను. ఎంత సంతోషపడ్డాడో, పరిశ్రమంగా చేసి నా కోరిక తీరింది బాలు అన్నాడు. మన ఇద్దరం ఇప్పుడు వియ్యాల వారం అయ్యామన్నాడు మహదానందం నాకు. అంతకంటే కూడా మా అనుబంధం ఇప్పుడు చాలా గొప్పది, చాలా గొప్ప బాంధవ్యం. ఇది అక్షరానికి స్వరానికి ఉన్న బాంధవ్యం, లేకపోతే ఒక మంచి వ్యక్తిత్వానికి మరొక వ్యక్తిత్వానికి ఉన్న బాంధవ్యమో, పూర్వజన్మలో చేసుకున్న సంబంధమో తెలియదు. ఇప్పుడు ఆయన అన్నట్టుగానే నేను మధ్యలో దారి తప్పాను. ఎవరో రాస్తారు నా గురించి కూడా, అది రాసి పుస్తకం వస్తే మాత్రం తప్పకుండా అంకితం ఆయనకే చేస్తాను.
ఏం లేకపోవచ్చు, ఆయన ఆయన ఆత్మ ఉంటుంది, ఆయన అక్షరం ఉంటుంది. కాబట్టి ఎవరు రాసినా నా గురించి ఒక సిద్ధాంత గ్రంథం వస్తే మాత్రం ఆ మొట్టమొదటి ఆ గ్రంథం ఆయనకి వేటూరు సుందరరామమూర్తికి అంకితం. ఇంకా మరొకరికి ఇవ్వనుగాక ఇవ్వను. నేను పోతనలా మాట్లాడుతున్నాను అనుకోకండి. పోతే సిద్ధాంత గ్రంథం అనేటటువంటి విషయాన్ని మనం మామూలుగా ఒక థీసిస్ రాసేశారు, పుస్తకం చక్కగా అందంగా బైండ్ చేశారు, బొమ్మ బాగుంది. బాలసుబ్రహ్మణ్యం అనే ఒక ఆయన వచ్చాడు, ఆయన స్వీకరించాడు, చాలామంది ఆయన గురించి మాట్లాడారు, సుందరరామూర్తి గురించి మాట్లాడారు. ఇవన్నీ రేపొద్దున పేపర్లు వస్తే ఎల్లుండికి మర్చిపోతాం మనం. కానీ ఒక కూలంకషమైనటువంటి ఒక అద్భుతమైన విషయ సేకరణ చేసి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్టుగా కాకుండా, ఇంతకుముందు వారు అన్నట్టుగానే శంకర గళనిగళము శ్రీహరిపద కమలము ఏమిటి పొంతం లేదే దేనికి అన్న వాళ్లకు కూడా ఒక సమర్థనీయమైనటువంటి సమాధానం ఇవ్వడం, దానికి ఒక ప్రజ్ఞ కావాలి, భాష మీద ఒక పటుత్వం కావాలి, చేస్తున్న పని పట్ల దీక్ష కావాలి. ఏదో రాసే సుందరరామూర్తి మీద నేను పుస్తకం రాశాను, అది పెద్దవాళ్ళు ఎవరో వచ్చి విడుదల చేశారు, ఓ ఇన్ని ప్రతులు అమ్ములు పోతున్నాయి అనుకునే దృష్టితో చేయలేదు అతను. అది ఎంత కష్టపడ్డాడో నాకు బాగా తెలుసు. ఒక్కొక్క పాటను సుందరరామూర్తి కంటే ఎక్కువ మధించాడు ఒక్కొక్కసారి, దాంట్లో నుంచి అమృతాలే తీశాడు, హలహలం రాలేదు, చక్కటి అమృతాన్ని బయటికి తీశాడు, వాటిని చుక్క చుక్కగా మనందరికీ పంచాడు జయంతి చక్రవర్తి. పేరు ఎంత బాగుందో, ఇంటి పేరు బాగుంది, పేరు బాగుంది, చాలా చక్కటి పేరు. ఆయన ఇంతకుముందన్న శ్లోకంలో కూడా మొట్టమొదటి మాట వారి ఇంటి పేరు జయంతి తే సుకృతిను రససిద్ధా కవీశ్వర నాస్తి తేషాం యశఃకాయ జరామరణ జంభయం అని. అలాంటి వారికి వాళ్ళు అజరామరమైనటువంటి కీర్తితో వాళ్ళ అక్షర ప్రజ్ఞతో బతికి ఉంటారు తప్ప కాయానికి అది మరణానికి తప్పదు, ఎవరికైనా జాతస్య మరణం ధ్రువం. కానీ మహానుభావులకి వాళ్ళ నైపుణ్యం ద్వారా వాళ్ళ జాతికి చేసినటువంటి సేవ ద్వారా చిరంతనంగా చిరంజీవులయ్యే ఉంటారు. అలాంటి కార్యక్రమంలో నేను కూడా ఒక చిన్న భాగాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా జనాలు రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. నేను సినిమా వాడినే కానీ నేను హీరోని కాదు. మిగతా వాళ్ళలాగా ఇక్కడ రాజకీయ నాయకులు లేరు. రాజకీయ నాయకులు ఉంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. కాలంలో వచ్చే మార్పులతో పాటు ఒక రాజకీయ నాయకులతో పాటు 50 మంది ఉంటారు, క్యాడర్ ఉంటారు, పక్కన తుపాకులు ఉంటాయి, మనకు చూడడానికే కొంచెం భయంకరంగా ఉంటుంది. వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియదు. ఏదో అసిస్టెంట్ రాసిన ఒక పేపర్ని అచ్చుతప్పులతో చదివేసి చప్పట్లు కొట్టించేసుకుని వెళ్ళిపోతుంటారు. కాలం చాలా వ్యర్థం అవుతుంది. నేను అందరినీ కాదు, బహుశాతం ఇలాంటి వారే మన్నించాలి, ఇబ్బంది పెట్టి ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా మనసులో ఒకటి పెట్టి బయట కూడా మాట్లాడితే బాగోదు. అలా కాకుండా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళలో కూడా వాంగ్మయం మీద మక్కువ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ముక్తసరిగా మాట్లాడినా చక్కగా మాట్లాడే ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు తీసుకొస్తారు, వాళ్ళు సినిమాలోనే తెలుగు మాట్లాడరు, ఏదో తెలుగు తెలుసు కాబట్టి. మరి ఆయన చెప్పినట్లు ఐ హ్యావ్ బీన్ యాక్టింగ్ సో బ్యూటిఫుల్లీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ హీ హ్యాస్ గివెన్ మీ ఎ బ్యూటిఫుల్ జాబ్. కొన్ని కొన్ని పడికట్టు మాటలు ఉంటాయన్నమాట మన వాళ్ళకి. ఆయన అంకిత భావంతో పనిచేశారని, ఎవరైనా డబ్బు తీసుకుంటే అంకిత భావంతో చేయకుండా చేస్తే అది పని ఎలా అవుతుందండి? అది ఉద్యోగమో సినిమాలో యాక్ట్ చేయడం ఏదైనా సరే, మన పారితోషికం తీసుకున్నప్పుడు అంకిత భావంతోనే. ఆయన మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని, ఆవిడ మాకు ఇచ్చిన సహకారాన్ని, అది ఏ విధమైన సహకారం మనకు తెలియదు, వేరే విషయం. ఇలా మాట్లాడే సభల కంటే కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి భాషను, అద్భుతమైనటువంటి ప్రజ్ఞను ప్రదర్శించిన వాళ్ళు. నేను ఎక్కువ సభలకు ఎందుకు నేను వెళ్తానంటే, ప్రతిరోజు ఒక్కొక్క చిన్న కొత్త మాటను నేర్చుకుంటే మన శబ్దకోశం చాలా పెద్దదవుతుంది. ఇవాళ సినిమాల్లో ఏం జరుగుతుంది అంటే, ఇది ఎవరికి అర్థం కాదు, ఇది నాకే అర్థం కాదు అంటారు ఆయన. ఆత్రేయ లాంటి వాళ్ళు చాలా బాగా సమాధానం ఇచ్చారు దాన్ని. ఓ ఈయన మంచి మాట రాస్తే నిర్మాత కాగితం చూసి ఇది నాకే అర్థం కాదండి అంటే, అవును ఇది నీకే అర్థం కాదన్నాడు ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు విశ్వనాథ్ అనేటటువంటి వ్యక్తిని గురించి కూడా మనం ముచ్చటించుకోకపోతే చాలా అన్యాయం అవుతుంది.
ఇప్పుడు నేను కోదండపాణి గారిని గురించి నేను చెప్పుకోకపోతే ఎంత అన్యాయం అవుతుందో. ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ఆ మహానుభావుల్ని ఎందుకు స్మరించుకోవాలో చెప్తాను. మీరు కోదండపాణి గారి గురించి ఎందుకు సార్ అన్నీ చెప్తారు, ఆయన ఆయన కాకపోతే ఇంకెవరన్నా ఇచ్చేవారు కదా అని, ఆయన కాకపోతే ఇంకెవరు ఇచ్చేవారు కాదు నాకు అవకాశం. ఆయన తప్ప నేను చాలామందిని కలిశాను, చాలా సంగీత దర్శకుల దగ్గరికి వెళ్ళి నేను పాడి వినిపించాను. ఏవో కారణాల వల్ల నాకు అవకాశం రాలే, ఆయన దగ్గరికి నేను వెళ్ళలే అసలు. ఎక్కడో పాడుతుంటే నన్ను చొక్కా పుచ్చుకుని ప్రతి నిర్మాత దగ్గరికి తీసుకెళ్ళి వీడికి అవకాశం ఇవ్వండి అన్నారు, ఎవరు ఇవ్వలే. ఈయనకెందుకు ఇబ్బంది కలుగుతుందని రెండేళ్ళు నేను ఆయన చూడను కూడా లేదు, నా అడ్రస్ ఇవ్వలేదు, ఆ రోజుల్లో ఫోన్ లేవు, నేను ఎక్కడ చదువుకుంటున్నానో తెలియదు. రెండేళ్ళు వెతికి పట్టుకుని నన్ను తీసుకొచ్చి నాకు అవకాశం ఇచ్చాడు, నా సుఖాల్లో కష్టాల్లో భాగస్వామి అయ్యాడు, నన్ను ముందు నడిపించడానికి నేను వెళ్ళే దారి మీద చక్కటి కాంతిని ప్రసరింపజేశాడు, నా కష్టాల్లో ఆదుకున్నాడు, నేను ఎలా నుంచోవాలి, ఎలా పాడాలి, ఎలా బట్టలు వేసుకోవాలి ఇవన్నీ నేర్పించాడు. ఆయన గురించి తలుచుకోకపోతే ఎవరి గురించి తలుచుకుంటాం? అలాగే విశ్వనాథ్ గారి గురించి తలుచుకోకపోతే అసంపూర్తి అవుతుంది వేటూరు సుందరరామ్మూర్తి చరిత్ర కూడా. ఒక్కసారి వేటూరు సుందరరామ్మూర్తి అక్షరామృతాన్ని చవి చూసిన తర్వాత విశ్వనాథ్ గారు మరి దేన్ని గ్రోలలేదు ఆయన అంతవరకు. అంటే మిగతా వాళ్ళు రాసిన వాళ్ళందరూ తక్కువ రాశారా? కాదు, చాలా గొప్ప పాటలు రాశారు. కానీ ఒక్కొక్క మన జోనర్ అంటారు, దానికి అర్థమేంటో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాముఖ్యత వారు రాసే పద్ధతిలో. సుందరరామృతి ఏమిచ్చినా రాయగలడు. నేను ఎందుకు విశ్వనాథ్ చెప్తున్నానంటే అవకాశం ఇచ్చినంత మాత్రాన్ని కాదు, ఒక గొప్ప సంస్కృత సమాసాన్ని, ఒక గొప్ప మాటల పోహళింపును తీసుకొచ్చి పాట ఇవ్వబోయే ముందే కవి అయ్యా ఇది కాస్త మితిమీరినట్టుంటే నేను తగ్గిస్తాను అనగానే ఆయన పాట చూడకుండానే ఎందుకు అనుకుంటారు అలాగా? అంటే కాదండి, అర్థం కాదేమో జనాలకి అని. అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, మనకు తెలియకపోతే పక్కనున్న వాడిని అడగాలి, తెలుసుకోవాలి, అప్పుడే ఒక కొత్త మాటకు మనకు అర్థం ఏమిటో తెలుస్తుంది. ప్రతి వాళ్ళు తెలుసు, గుడ్ మార్నింగ్, రోజు బాగున్నావా, నీ బొగ్గులు ఎర్రగా ఉన్నాయి, నీ ముక్కు మరీ చాలా బాగుంది, నువ్వు చిలక పండు, లేకపోతే అదొకటి ఇదొకటి అంటే ఇది ప్రతిరోజు ఉండేదే. ఒక కవికి మరొక కవికి తేడా ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక ప్రత్యేకమైన ఒక శబ్ద లావణ్యం, అది వినగానే ఇది ఫలానా వాళ్ళ పాట అని గాత్రం వినగానే ఎలా చెప్పగలమో, ఒక పాటను చదవగానే ఇది ఫలానా వాళ్ళ పద్ధతి, ఇది ఆయన రాసింది అని చెప్పగలిగే ఒక ప్రజ్ఞ, అలాంటి ప్రజ్ఞ చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది అందరూ గొప్ప కవుల సమాహారం వీటూరు సుందరరామ్మూర్తి. నేను సినిమా కవుల గురించే చెప్పట్లేదు కొండ